నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, వికారాబాద్ నర్సింగ్ స్టూడెంట్ శిరీష హత్య కేసులో నిన్న కోటిరెడ్డి గారు ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టారు కదా సార్, దాని గురించి వివరాలు చెప్తారా? యాక్చువల్గా ఇది 10వ తేదీ జరిగింది ఈ అమ్మాయి చనిపోవడం అనేది. అయితే అప్పటి నుంచి చాలా డ్రామాటిక్గా ఉంది ఈ ఇన్సిడెంట్. మామూలుగా ఎందుకంటే యాదమ్మ జంగయ్య అనే ఒక ఇద్దరు దంపతులకి 4 మంది పిల్లలు ఉన్నారు, లత, శిరీష, శ్రీనివాస్, శ్రీకాంత్. ఇందులో లత అనే అమ్మాయికి పెళ్ళైపోయింది, అనిల్ అనే ఒక అతనితో పెళ్ళైంది. వాళ్ళిద్దరూ పరిగిలో ఉంటారు. వీళ్ళ ఊరేమో కడ్లాపూరు, ఇది పరిగి నుంచి 13 కిలోమీటర్లు అన్నమాట. సో ఈ అమ్మాయి ఇంటర్ కంప్లీట్ అయిపోయి పారామెడికల్ కాలేజీలో నర్సింగ్ చేస్తుంది. అయితే వీళ్ళ అమ్మకి హార్ట్ ప్రాబ్లం వచ్చి హాస్పిటల్లో జాయిన్ అవ్వడంతో ఒక 2 నెలల నుంచి కాలేజీకి వెళ్లకుండా ఆమె చూడడానికి ఇంట్లోనే ఉంటుంది. అయితే ఆ రోజు 10వ తేదీ ఏం జరిగిందంటే, ఈవినింగ్ ఈ అమ్మాయిని వంట చేయమంటే వంట చేయకుండా ఫోన్లు చూసుకుంటా ఉందనే దానివల్ల వాళ్ళ నాన్న జంగయ్య కొట్టాడు ఆమె. కొట్టడంతో పాటు వాళ్ళ వాళ్ళ అక్కకి ఫోన్ చేసి చెప్పారు, చెల్లెలు ఈ పిల్ల చూడు వండట్లేదు ఏం లేదని ఏదో కంప్లైంట్ ఇచ్చారు. అది బావ విని బావ ఫోన్ చేసి ఫోన్లో తిట్టాడు ఈ అమ్మాయి. తిడితే ఈ అమ్మాయి వాదించింది, ఆర్గ్యూ చేసింది, నువ్వేం చేస్తావు అది ఇది అని చేసింది. చేస్తే ఇతను అక్కడి నుంచి వచ్చాడు, వచ్చి ఈ అమ్మాయిని కొట్టాడు. అంతకుముందే వాళ్ళ నాన్న కూడా దెబ్బ కొట్టాడు. సో ఇతను కూడా అనిల్ బావ కూడా వచ్చి కొట్టాడు. కొడితే ఈ అమ్మాయి గట్టిగా ఎదురు తిరిగింది, ఎందుకు కొడతారు మీరు, నేనేం చేశాను, పని చేస్తూనే ఉన్నా కదా, అలాగేదో చెప్పింది. దాంతో సరే మొత్తానికి అప్పుడే ఆమె ఏదో ఆత్మహత్య చేసుకోవడానికి ట్రై చేస్తుంది అనేది వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు. అది ఎంత నిజమో తెలియదు, ఎందుకంటే క్రాస్ చెక్ చేయడానికి వేరే వెర్షన్ లేదు మనకి. మొత్తానికి అయిపోయింది, సర్దిపోయింది. బావ వెళ్ళిపోయాడు వాళ్ళ ఊరికి, పరిగెత్తి వచ్చేసాడు. వీళ్ళు పడుకున్నారు. అర్ధరాత్రి తర్వాత ఈ అమ్మాయి కనబడలేదు, బయట గిడవి పెట్టుకొని బయటకు వెళ్ళింది. దాంతో వీళ్ళు మళ్ళీ కంగారు పడి అక్కకు ఫోన్ చేశారు, ఇలా బయటకు వెళ్ళింది, మీ దగ్గరికి ఏమైనా వచ్చిందా, ఏంటి పరిస్థితి అని. దాంతో బావ మళ్ళీ అనిల్ వాళ్ళ భార్యను తీసుకొని బైక్ మీద కడ్లాపూర్ వచ్చాడు. వచ్చి ఆమెను ఇంట్లో దించేసి భార్యను తను వెతకడానికి బైక్ మీద బయటకు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు 1 కిలోమీటర్ దూరంలో ఆ అమ్మాయి రోడ్డు మీద ఎక్కడో వెళ్తూ కనబడింది. దాంతో అమ్మాయిని పట్టుకొని చేతులతోనూ అక్కడ ఏదో కర్ర ఉంటే కర్ర తీసుకొని కొట్టడం చేశాడు. అంటే ఫస్ట్ ఏదో ఆర్గ్యుమెంట్ జరిగింది వాళ్ళిద్దరి మధ్య. ఈ అమ్మాయి కూడా గట్టిగా ఇది మాట్లాడింది. దీనికి కారణం ఏంటంటే, ఇతను గత 1 ఇయర్ నుంచి ఆ అమ్మాయిని లైంగికంగా తనతో సంబంధం పెట్టుకోమని ప్రెజర్ చేస్తున్నాడు. అమ్మాయి పెట్టుకోవట్లేదు, పెట్టుకోకపోగా ఇతన్ని మందలిస్తుంది, నీ ప్రవర్తన మార్చుకో, సరైంది కాదు, నువ్వు మా అక్క హస్బెండు, నువ్వు ఇలా చేయడం సరైంది కాదని ఏదో చెప్తుంది. అయితే ఇతనికి డౌట్ ఏంటంటే, ఈ అమ్మాయికి వేరే వాళ్ళతో అఫైర్ ఉంది, అందుకని నాతో ఒప్పుకోవట్లేదు, అది కాకుండా ఎప్పుడు చూసినా ఫోన్లలో ఉంటుంది, సో ఈ అమ్మాయికి ఇంకెవరో బాయ్ ఫ్రెండ్ ఉండడం అనేది ఇతని ఉన్న డౌటు. జలసీ ఉంది, కోపం ఉంది, అన్నీ ఉన్నాయి. సో దాంట్లో నుంచి వీళ్ళిద్దరి మధ్య ఒక ఆర్గ్యుమెంట్ జరిగి ఇతను అక్కడ కర్ర తీసుకొని కొట్టాడు ఈ అమ్మాయి. ఈ అమ్మాయి కూడా ప్రతిఘటించింది. అలాగా ఇతను ఆల్రెడీ కొద్దిగా మందు తాగున్నాడు ఆ రోజు. సో ఇతనికి ఇంకా కోపం రగిలిపోయింది ఈ అమ్మాయి మీద. రగిలిపోయి ఈ అమ్మాయిని అలాగే ఒక 150 మీటర్ల దూరంలో ఒక కుంట ఉంది, మంచినీటి కుంట, ఆ కుంట దగ్గరికి తీసుకొచ్చాడు ఇతను. ఈ కొట్టుకుంటూ తీసుకొచ్చాడు. అక్కడేదో బీరు బాటిల్ పగిలిపోయి ఉంటే దాన్ని తీసుకుని కళ్ళు కొట్టాడు. అంటే ముఖం మీద ఇట్లా పొడిస్తే కళ్ళల్లోకి దిగింది ఆ గ్లాసు. దాంతో అమ్మాయిని అలాగే బురదలో కుక్కేసి ఊపిరాడకుండా పట్టుకునేసరికి ఇంక చనిపోయింది. చనిపోయినాక అలాగే వదిలేసి ఆ బీరు బాటిల్ కూడా నీళ్ళలోనూ పడేసి నేరుగా పరిగి వెళ్ళిపోయాడు, ఇంటికి రాలా. ఇక్కడ పోలీసులకి డౌట్ వచ్చింది. పోలీసులు ఎంక్వైరీ చేసినప్పుడు ఇతను వచ్చి మామూలు కనబడలేదంటే, అమ్మాయి కనబడలేదంటే మళ్ళీ ఇంటికి వచ్చిండాలి, కనబడలేదా వచ్చిందా ఇంటికి ఏమన్నా అనేది కదా రావాలి మనిషి. ఇతను ఏం చెప్పాడు పోలీసులకి, ఇలా వెళ్ళిపోయింది, మేము వచ్చేతికేమో దొరకలేదు, నేను ఊరు వచ్చేసానని చెప్పాడు. సో వాళ్ళకి ఈ స్టోరీలో డౌట్లు వచ్చాయి, ఇతను పరిగి ఎందుకు వచ్చేసాడు, మామూలుగా అయితే కనబడలేదని భార్య అక్కడ ఉంది కాబట్టి ఇంట్లో వెళ్ళి వచ్చిందా ఏమని అడగాలి, అడిగి మళ్ళీ భార్యను తీసుకొని రావడమో లేకపోతే మళ్ళీ రావడమో చెయ్యాలి. కానీ ఇతను ఎందుకు వచ్చేసాడు అప్పుడు నైట్ పరిగ్గి ఇంట్లో ఇంటికి వెళ్లకుండా అనే డౌట్ వాళ్ళకి వచ్చింది. వచ్చిన తర్వాత అతను ఫోన్ అవన్నీ తీసుకొని కూడా పరిశీలించారు, ఫోన్లో ఏం మెసేజ్ పెట్టాడు ఇతను అవన్నీ కూడా.
సో దాని తర్వాత వాళ్ళకి డౌట్ వచ్చి తనని కొట్టినట్టున్నారు. అతని విషయాలన్నీ బయటికి చెప్పేశాడు, ఇది జరిగిందంతా కూడా చెప్పాడు. సో ఇది కోటిరెడ్డి ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. మిగతా కేసుని దర్యాప్తు చేసిన పోలీసులంతా కూడా ఉన్నారు అక్కడ. ఇది బేసిక్గా జరిగింది. అంటే సొంత బావే మరదల్ని లైంగికంగా తనకు లోబడలేదని చెప్పి అతను సాక్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంట్లో కూడా ఆ రోజు గొడవ జరగడం, వాళ్ళ నాన్న కూడా కొట్టడం, ఇవన్నీ చూసేసరికి అతనికి కూడా ఛాన్స్ దొరికింది. ఎందుకంటే ఇంట్లో వాళ్ళందరి సపోర్ట్ కూడా అతనికి ఉంటుంది కాబట్టి అతను అదే సాగ్గా అమ్మాయిని ఇచ్చేసిన. అమ్మాయి కూడా ఏంటంటే గట్టిగా కొంత స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. అమ్మాయి నేను ఎందుకు మీకు సరెండర్ అవ్వాలన్నట్టుగా అమ్మాయి ప్రతిఘటించింది. దాంతో ఇతను చేశాడనమాట. ఆల్రెడీ ఇతను 2015లో కూడా పరిగి పోలీస్ స్టేషన్లో ఒక కేసు ఉంది ఇతని మీద. 307 అంటే హత్యా నేరం అంటారు. ఐపీసీ 307 కింద ఒక కేసు నమోదైంది. అంటే కొంత నేర ప్రవృత్తి ఉంది అనేది కూడా మనకు తెలుస్తుంది. రెండోది అటువంటి రౌడీ గ్యాంగులతో తిరగడం అటువంటివి కూడా ఉన్నాయి ఇతనికి. సో అందువల్ల కూడా అతను ఈజీగా చంపేయగలిగాడు. మామూలుగా వాళ్ళు అయితే చంపడం అనేది కొట్టుండొచ్చు, కోపంలో ఒక పని దెబ్బ ఇచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ మరి అంత క్రూయల్గా బీర్ బాటిల్తో కళ్ళు పొడవడం అది చాలా ఘోరమైన విషయం. ఇది ఎస్పీ చెప్పింది. అయితే ఇక్కడ ఒక కొన్ని సందేహాలు ఏంటంటే, అసలు ఇది 10వ తేదీ జరిగితే నిన్న 14, 4 రోజులుగా వీళ్ళు ఐ డ్రామా నడిచింది ఇక్కడ. యాక్చువల్గా ఈ ఊర్లో నిజానికి ఇది ఫస్ట్ డేనే అనిల్ని పట్టుకొని వీళ్ళు గట్టిగా ప్రశ్నించుంటే చెప్పేసేవాడు. వీళ్ళు అసలు ఆత్మహత్య అనేది ఎలా డిక్లేర్ చేశారు, హత్య అనేది ఇప్పుడు క్లియర్గా చెప్తున్నారు. మొన్నటి వరకు వీళ్ళు ఆత్మహత్యను చేశారు. ఆ విలేజర్స్ గొడవ చేసి ధర్నా చేసి లేదు ఇది వీళ్ళు ఇంట్లో వాళ్ళే చేస్తుంటారు అని వాళ్ళ నాన్న మీద డౌట్ పడ్డారు. అనిల్ మీద కూడా ఊర్లో వాళ్ళు డౌట్ పడ్డారు. ఎందుకంటే వాళ్ళకి కొంత బ్యాక్గ్రౌండ్ స్టోరీ కొంత తెలిసి ఉంటుంది వాళ్ళకి, ఈ పాపను ఎలా ట్రీట్ చేస్తున్నారు అనేది కొంత లీక్ అయి ఉంటుంది. ఎందుకంటే గ్రామంలో ఒక ఇంట్లో జరిగితే అందరికి కూడా ఎంతో కొంత తెలుస్తుంది. సిటీస్లో అయితే తెలియకపోవచ్చు, కానీ ఏ ఇంట్లో ఏం జరిగిందో గ్రామాల్లో అట్లా ఉండదు. సో అందుకని వాళ్ళు గ్రామస్తులు అంత గట్టిగా అదేదో వాళ్ళ విషయం అనుకోకుండా గట్టిగా నిలబడి పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేసి, పరిగి పోలీస్ స్టేషన్ ముందు, తర్వాత జాతీయ మహిళా కమిషన్కి కూడా వాళ్ళు ఇన్ఫామ్ చేశారు. ఆమె జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్, ఆమె కూడా ఇక్కడ డీజీపీకి చెప్పింది ఇది చూడమని. డీజీపీ ఇన్వాల్వ్ అయిన తర్వాత పోలీసులు దీన్ని సీరియస్గా తీసుకున్నట్టున్నారు. మరి అంతవరకు ఎందుకు చేయలేదు, అనిల్ ఏమన్నా వీళ్ళకి డబ్బులు ఇచ్చాడా, లేకపోతే ఆ ఫ్యామిలీ ఏమన్నా డబ్బులు ఇచ్చిందా, ఎందుకు వీళ్ళు ఇంట్రెస్ట్ తీసుకోలేదు, లేదా ఎవరు డబ్బు లేకపోతే కూడా ఒక్కోసారి పోలీసులు ఇంట్రెస్ట్ తీసుకోరు, ఎందుకంటే వాళ్ళకి వేరే కేసులు ఉంటాయి, దీంట్లో డబ్బులు రాదు ఏం రాదు, దీంట్లో ప్రెజర్ కూడా లేదని సైలెంట్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళకి మనకి హత్య అంటే పెద్ద విషయంగా ఉంటుంది, కానీ వాళ్ళకి రోజు హత్యలు ఏదో ఒక నేరాలు చూస్తుంటారు కాబట్టి వాళ్ళకి అది మామూలు అయిపోతాయి. మన హాస్పిటల్లో కూడా అలాగే ఉంటుంది కదా, మనం పరిగెత్తాం కానీ వాళ్ళు కూల్గా ఉంటారు, ఎందుకంటే అలా ఉండకపోతే వాళ్ళు పనిచేయలేరు రోజు. సో అలాగే పోలీసులు కూడా ఏమవుతుందంటే వాళ్ళకి ప్రతి నేరము ఒక కేసులాగే ఉంటుంది తప్ప మనకు అది జరిగిన వాళ్ళకు సీరియస్గా అనిపిస్తుంది, కానీ వాళ్ళకి మామూలుగా ఉంటుంది. సో అందువల్ల కూడా వాళ్ళు తీసుకోండొచ్చు. ఏదేమైనా ఇటువంటి నేరాల విషయంలో పోలీసులు ఈ కేసులో మాత్రం పోలీసులు సరిగ్గా పనిచేయలేదు అనేది అయితే చెప్పచ్చు. ఆ విలేజ్ వాళ్ళ ప్రెజర్ పెట్టకపోయింటే ఇది అసలు ఆత్మహత్యగానే చెప్పేసి ఉండేవాళ్ళు. ఎందుకంటే పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ వైష్ణవి గారు కూడా క్లియర్గా ఏం చెప్పారు, అక్కడ ముళ్ళు గుచ్చుకొని ఉండొచ్చు నీళ్ళల్లో, కళ్ళకి నీళ్లు లోపలికి పోవడం వల్లే ఆమె చనిపోయిందని చెప్పింది. మరి పోస్ట్ మార్టం రాంగ్ కదా, ఇప్పుడు రాంగ్గా ఎలా చెప్తుంది ఆమె? అప్పుడే చెప్పారు విలేజ్ వాళ్ళు, ఈమెను కూడా పోలీసులు ఇన్ఫ్లుయెన్స్ చేశారని కూడా వాళ్ళు ఆరోపించారు. సో నాకు తెలిసి ఇప్పుడు వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవాలి. పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ మీద, ఈ పరిశోధన చేసిన పోలీసుల మీద కూడా చర్య తీసుకోవాలి. మీరు ఎందుకు ఫస్ట్లో ఆత్మహత్యగా దాన్ని కొట్టిపారేశారు, ఇప్పుడు హత్య అని మీరు చెప్తున్నారు, డీజీపీ చెప్పి మహిళా కమిషన్ చెప్పి చేస్తేనే ఇంత అయింది, లేకపోతే అయ్యిండేది కాదు. సో మనం దీంట్లో ఏంటంటే, ఒకటి ఆ డాక్టర్ అలా చేయడం కరెక్ట్ కాదు, పోలీసులు అలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు, అట్ ద సేమ్ టైం విలేజర్స్ ప్రోయాక్టివ్గా దీంట్లో పనిచేస్తారు, వాళ్ళని అప్రిషియేట్ చేయాలి మనం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.